వెల్కమ్ బ్యాక్ టు మానిస్ సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు, జ్యోతిరెడ్డి జూనియర్ ఆర్టిస్ట్ మరణం, దానిపైన ఒక వివాదం అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి భిన్న కథనాలు, భిన్న ఒపీనియన్స్ అనేటటువంటిది పబ్లిక్లో ఉన్నాయి. అసలుకి ఇది ఈ హత్యకు జరగడానికి గల కారణం ఏంటి? వాళ్ళు అంటే ఇది కొంతమంది ఏమో కొన్ని రకాలుగా ప్రభుత్వం అండ్ పోలీస్ అధికారులు ఏమో డిఫరెంట్ వర్షన్ వినిపిస్తున్నారు, కానీ ఇన్ జనరల్ పబ్లిక్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఈ టోటల్ ఎపిసోడ్ని ఎలా చూడాలి? అంటే జూనియర్ ఆర్టిస్ట్ మృతి చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది. ఎక్కడైతే తను మృతి చెందినటువంటి రైల్వే ట్రాక్ దగ్గర తను మృతి చెందినటువంటి పరిస్థితి చెప్తున్నారో, అయితే దీనిపైన ఎవరైతే వారి స్నేహితులు, ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఆందోళన చేశారు. జ్యోతిరెడ్డిని ఎవరో కావాలని హత్య చేశారు. దీని వెనకమాల ఖచ్చితంగా కుట్ర కోణం ఉన్నది. ఈ జ్యోతిరెడ్డి కడపకు చెందినటువంటి జ్యోతిరెడ్డి తను అక్కడికి వెళ్ళటానికి దీని అంతా ప్లాన్ ప్రకారంగా, పథకం ప్రకారంగా జరిగింది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి, నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఉదయం షాద్ నగర్ రైల్వే స్టేషన్, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరైనా తీసుకెళ్ళారా? తీసుకెళ్ళి చంపేసి మరలా ఇదని చెప్తున్నారా? అంటే ఈ మధ్యకాలంలో చూస్తే మనం ఇంకొక ఇన్సిడెంట్, మనం 3 డేస్ ఇన్సిడెంట్ బ్యాగ్ ఇన్సిడెంట్ కూడా చూసాం. ఒక ఇంకొక ఆర్టిస్ట్కి సంబంధించి తన్ని ఫ్యాషన్ డిజైనర్ని కూడా చంపేసి తర్వాత తను కూడా సూసైడ్ కింద హ్యాంగ్ చేసినటువంటి పరిస్థితి చూసాము. అంటే ఇట్లా అనేక అనుమానాలకి తావిస్తూ ఉంది. ఈ మిస్టరీ వెనక ఖచ్చితంగా ఎవరో కావాలని ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది అనేటువంటిది మాత్రం చాలా ఇష్యూ అవుతుంది. అందుట్లో ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం కూడా చాలా పెద్దవాళ్ళు దీన్ని వెనుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి చూడాలి మరి శిక్షణ దీంట్లో. ఎస్, అంటే టోటల్గా ఎందుకంటానంటే ఇది ఒక డ్యూలో జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఈ ఒక రెండు ఇన్సిడెంట్లే కాదు వంశీ గారు, గత 2 నెలల నుండి ఇది 8వ సంఘటన. జూనియర్ ఆర్టిస్టులు కానీ ఫ్యాషన్ డిజైనర్స్ కానీ అనుమానాస్పదంగా చనిపోవడం అనేటటువంటిది మనం 7-8 సంఘటనలు చూసాం. దీనిలో మరి పోలీసులు ఒక పకడ్బందీ అయినటువంటి వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా మనకిప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది వంశీ గారు, అవసరాల శ్రీనివాస్ గారిని ఎవరైతే సర్వో మ్యాక్స్ కంపెనీ పేరుతో గతంలో కూడా సిబిఐలో కూడా పలు ఎన్నో కేసులు ఉన్నాయి, అతని మీద 3 కేసులు సిబిఐలో కొనసాగుతున్నాయి. అతని సర్వో మ్యాక్స్ ఎండి అవసరాల వెంకటేశ్వరరావు, అంటే ఎట్లా అంటే టోటల్ ఈడీ అనేది అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్బీఐని అతను టోటల్గా కుచ్చుటూ పెట్టారనేటప్పుడు 402 కోట్లు, అదేవిధంగా ఈ